హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వెండి బంగారం ఆభరణాలకు మెరుగులు దిద్దిస్తామని ప్రజలకు కుచ్చి టోపి పెట్టడానికి ప్రయత్నించారు బీహార్ దొంగలు. అయితే 50 తులాల వెండిని పాలిష్ చేసే తరడంలో గారణ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అప్రమత్తమైన గ్రామ ప్రజలు బీహార్ కు సంబంధించిన 3 దొంగలను బంధించి గ్రామంలో తాళ్లతో కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. గ్రామ ప్రజల వివరాలు పరిశీలిస్తే కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం 3 కేటుగాళ్లు గ్రామంలో చొరబడి నక్కల లక్ష్మి, తాయమ్మ, భీమక్క, ఎల్లమ్మ ఇళ్ల దగ్గరికి వెళ్లి ఆభరణాలను మెరుగు పెడతామని వారిని నమ్మి బలికించారు. ఇంకేముంది, కేటుగాళ్లతో ఉన్న కెమికల్లో ఎండి ఆభరణాలను పాలిష్ చేసి ఇవ్వగా తమ ఆభరణాలు పాలిష్ చేయకముందు ఉన్న బరువు, పాలిష్ చేసి ఇచ్చిన తర్వాత ఉన్న బరువు తక్కువగా ఉండడంతో బాధితులు అవాక్కయ్యారు. కాసేపు తర్వాత వారికి సందేహం రావడంతో ఆ కేటుగాళ్లను నిలదీయగా వారి బండారం బట్టబయలైంది. అదేవిధంగా వారి వద్ద ఉన్న కెమికల్లో సుమారు 70 తులాల వరకు వెండి మిగిలిపోయినట్టు బాధితులు తెలిపారు. ఆ 3 దొంగలను గ్రామంలో బంధించి దేహశుద్ధి చేసి కోసిగి పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పినట్టు గ్రామ ప్రజలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి గారణ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దాన్ని చూస్తుంటాయి రెడ్డి, వాళ్ళు యాసిడ్ వేసింది నీళ్ళు అవుతుందా? మరి ఒక